నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ రాజమౌళి. రాజకీయ అధికారం ఉందని చెప్పి అడ్డగోలుగా సంపాదిస్తే ఆ సంపాదన ఎందుకు పనికి రాకుండా పోతుంది? సో ఇది వాస్తవం, తరతరాలుగా జరుగుతూనే ఉంది. అయినా కూడా ప్రస్తుత రాజకీయ నాయకులు దుర్బుద్ధి, నికృష్ట ఆలోచనలతో ఇష్టం వచ్చినట్లు సంపాదిస్తారు. ఆ సంపాదనతోనే వాళ్ళ పిల్లలు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు ప్రత్యక్ష తార్కాణం కొంతమంది రాజకీయ నాయకులు. అందులో ఒకరు మాజీ మంత్రివర్యులు, ఆయన పేరుగా మీకు అనవసరం, మాటలలో మీకు అర్థమై ఉంటుంది. సో రీసెంట్గా నిన్ననే హైకోర్టు ఆయనకు ఏకంగా నోటీసులు జారీ చేసింది. సో ఆ నోటీసులు జారీ చేయడానికంటే ముందు ఆయన నిజంగా ఎంత అక్రమాలు, అన్యాయాలు చేసిందన్నది తెలంగాణ ప్రజలకు తెలుసు. దానికి కారణం ఏంటంటే, ఆయన అఫిడవిట్లో, ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చాడు. కానీ అది తప్పుడు సమాచారం కనుక ప్రూవ్ అయితే శిక్ష మాత్రం భారీగానే ఉంటుంది. అయితే ఆ అఫిడవిట్ కూడా వేసింది, వాళ్ళ మీద కేసు కూడా వేసింది ఎవరంటే, మామూలు వ్యక్తి కాదు, ఒక రాజకీయ, ఒక నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడు. ఆయన కూడా ఒక అడ్వకేటే. సో మరి ఆయనకు లా పాయింట్స్ అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి ఆయన చట్ట ప్రకారం వెళ్తున్నాడు. అందులో కాకుండా ఒక స్వతంత్ర అభ్యర్థి లగిచెట్టి శ్రీనివాస్ అని కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఓటర్గా, తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా కూడా ఆయన కేసేశాడు. సో ఈ రెండు కేసులను పరిశీలించిన తర్వాత హైకోర్టు చాలా సీరియస్గా ఆలోచించి, సీరియస్గా డిస్కషన్ చేసి 4 వారాల గడువుతో పాటు ఆయనకు సమాధానం చెప్పాలని చెప్పేసి నోటీసులు ఇష్యూ చేసింది. ఆ వ్యక్తి పేరు కూడా మనకు అనవసరం, ఎందుకంటే ఆ వ్యక్తి పేరు తీయాలంటే కూడా అసహ్యం ఇస్తూ ఉంటుంది. అయితే ఆస్తులు, ఆయన సంపాదనకు మించిన ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి? దాదాపు 9.5 సంవత్సరాల పాటు వాళ్ళు రాజ్యమే లేరు, తెలంగాణ ప్రజల రక్తమాంసాలను దోచుకున్నారు అనడానికి ప్రత్యక్ష తార్కాణం. ఆయనకు ఇద్దరు పిల్లలు, ఒక భార్య ఉంది. ఆ భార్య పేరు మీద మైనారిటీ తీరిన కూతురు, తను ముగ్గురు ఇప్పుడున్నాం ప్రస్తుతం, నాకు ఒక మైనారిటీ తీరిన కొడుకున్నాడు. ఈ ఎన్నికలప్పుడు అంటే గత జూలై వరకు ఆయన ఇచ్చినప్పుడు, అంటే ఎన్నికలప్పుడు ముందు, అప్పుడే ఒక 3 నెలల ముందే ఆ అబ్బాయికి మైనారిటీ తీరిందని చెప్పేసి ఆయన మీద ఆస్తులు చూపించింది. ఆయన మామూలు ఆస్తులు కావవి, 4 ఎకరాలు ఒక దగ్గర, 38 ఎకరాలు ఒక దగ్గర, కోట్ల రూపాయలు పెట్టి ఆస్తులు కొన్నాడు. అయితే వాళ్ళు లా పాయింట్ ఏం తీసారంటే, ఎవరు ఆయన మీద కేసు వేసిన వాళ్ళు, ఈ ఆస్తులు ఆ అబ్బాయికి ఎత్తొచ్చినాయి, ఆ పిల్ల కనుక ఎత్తొచ్చినాయి. ఆ పిల్లగాడు అప్పటి వరకు సంపాదన అయింది, మరి పోని మైనారిటీ పేరు మీద నువ్వు సంపాదించినావు అని అనుకుందాం, అంటే తండ్రి సంపాదించిన ఆస్తి అనుకుందాం అనుకుందాం. మరి దానికి లెక్కలు ఉండాలి కదా. అట్లా చూపించకుండా మైనార్టీ తీరంగానే ఆయన కోట్ల డబ్బులు తీసుకొచ్చి ఆస్తులు కొనుక్కొని ఆయన స్వతంత్రంగా బతుకుతున్నాడని చెప్పేసి చూపించడం లోపల అర్థమేమని ఉందా? అంటే చట్టము తన పని తాను చేసుకోపోదు, మా చేతుల్లో ఉంది, మా ఇష్టారాజ్యం వెళ్తామని అనుకున్నావు కదా. మూడోసారి కూడా మేమే అధికారంలోకి వస్తాం, సో మేమే మళ్ళీ దోచుకోవాలని చెప్పేసి ప్లాన్ వేసుకున్నట్టున్నది అనిపిస్తుంది కదా అది. కానీ చట్టము ఏదో ఒక రోజు, మనం అంటాం కదా, తాటిని తన్నేవాడు ఉంటే, ఆ తాటిని తన్నేవాడు ఉంటే వాళ్ళని తలని తన్నేటోడు కూడా ఒకడు ఉంటాడని చెప్పేసి, సో అందుకోసం మిడిసిపాటు పడొద్దు, అధికారం ఉందని చెప్పేసి మిస్టర్ మాజీ మంత్రివర్యులు గారు, సో మీ పాపం పండింది, మీ బండారం బయటపడుతుంది రోజు రోజుకు, మీ చెల్లె జైల్లో ఉంది, సో మీ నాయన కూడా రేపే మాపు జైలుకి వెళ్తాడు, మీరు కూడా జైలు దారి పట్టేయాల్సి పడతారు అని చెప్పేసి మీ కాన్స్టిట్యూన్సీ ప్రజలే అనుకుంటున్నారు. సో ఇవంతా పబ్లిక్ టాక్, పబ్లిక్ను ఎవరిని ఆపలేము, ఎందుకంటే కొంత పబ్లిక్లో కొంతమంది ఉంటారు, లంగలు, లుచ్చలు, అఫంగలు, వాళ్ళు కూడా, ఎందుకంటే మీరు అక్రమంగా సంపాదించిన ఆస్తులు కొంతవరకు పెడతారు కదా, మందు పోయడానికి అని చెప్పేసి, బిర్యానీ తినిపోయడానికి కలిసి, వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేయొచ్చు మీకు, కానీ న్యాయం ఎప్పటికీ న్యాయం అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. సో ఏది ఏమైనా కూడా ఈ అక్రమ ఆస్తి, నీ కొడుకు ఆస్తి ఎట్లొచ్చింది, నీ కొడుకు ఏం వ్యాపారం చేశాడు, ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు ఒకటే సమాధానం, నువ్వు కూడా సమాధానం అదే చెప్పాలి. నువ్వు రాజకీయ నాయకుడివి కాకముందు ఏదో ఉద్యోగం చేసుకుని బతుకుంటుంటుంది, అయితే ఇప్పుడు ఏమైన పరిస్థితి అక్కడ, నీ ఉద్యోగం లేదు, నువ్వు రాజకీయ నాయకుడు మారినావు, రాజకీయ నాయకుడు మారిన తర్వాత నీకు ఏమైనా ఫ్యాక్టరీ ఉందా, నీకు రియల్ ఎస్టేట్ బిజీ ఆఫీసులు ఉన్నాయా, లేకపోతే ఏదైనా వ్యాపారం ఉందా, నువ్వు ఎట్లా సంపాదించినవి నా ఆస్తి, నీకే నా ఆస్తులు సంపాదించాడు, ఆఖరికి నీ కొడుకు కూడా సంపాదిస్తాడా, అప్పటివరకు నీ కొడుకు ఏమైనా బిజినెస్ చేసినా, చదువుకున్నాడు కదా, ఆయన కూడా రోడ్డు మీద పడుకో పట్ల తిరిగింది కదా. సో ఇవన్నీ ప్రశ్నలు అడుగుతున్నారు ప్రజలు, మరి వాటికి సమాధానం చెప్పాలి కదా. సో ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఉంటుంది, మాజీ మంత్రి గారు, మీరు రాత్రి పడుకోండి, పడుకున్న తర్వాత మీరు నిజంగా ఆత్మతోనే ఆలోచించండి, మీరు మీకు చేసిన పాపాలన్నీ మీకే కనబడతాయి. సో ఏది ఏమైనా కూడా తెలంగాణ ప్రజల పాపాలు కొట్టి పాపాల పడిపోతారు మీరు అని చెప్పేసి అనుకుంటున్నారు. మీకు పాపం జరిగింది ఎవరంటే, సిరిసిల్లలో పాపం ఇసుక దందా చేసుకున్న వాళ్ళు అందరూ కలిసి, లారీలలో అందరూ కలిసి, మీ పోలీసు వాళ్ళు అందరూ కలిసి ఆ దళితుల్ని చంపారు కదా, వాళ్ళని గొసపుచ్చుకున్నారు కదా, వాళ్ళ పాపం మీకు తగులుతుందని చెప్పేసి మీ జిల్లాల నుంచే నాకు తెలిసిన కొంతమంది వాపోయినారు ఫోన్ చేసి. సో ఎనీహౌ, మీ పాపం పండే రోజులు ఇంకా దగ్గరే ఉన్నాయని చెప్పేసి మీ ప్రజలే, మీ ఓటు వేసిన వాళ్ళు అనుకుంటున్నారు. సో చట్టం తన పని తాను చేసుకపోతుంది, మీ మీద చర్యలు తీసుకుంటుంది, మీ ఆస్తులను జప్తు కావాలని చెప్పేసి మీకు ఓటు వేసిన ప్రజలే మీరు కోరుకుంటున్నారు. దేశంగా జై భారత్, నమస్తే.